అందరికీ ప్రైజ్ రాడ్ షాలో ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథము రెండవ అధ్యాయం పన్నెండవ వచనం యహోవ నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవ రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చును ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ఇది ఈరోజు దేవుని వాగ్దానం ప్రిలారా ఇది రూతు గురించి చెప్పబడిన మాట రూతు అనగా సంఘానికి సాదృశ్యంగా ఉంది బోయాజు అనగా ఏసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన సంపూర్ణమైన బహుమానము ఇచ్చునుగా కానీ రుతుతో చెప్తున్నట్టు బోయాజు ఈ ఉదయకాల సమయంలో సంఘమైన నీతో కూడా దేవుడు చెప్తున్నాడు ఆయన నీకు సంపూర్ణమైన ఇచ్చును మనము ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామో అన్న దానిపైనే దేవుడు మనకి రేపు ఏమిస్తాడు అన్నది కూడా ఆధారపడి ఉంటుంది రూతు తన జీవితంలో ఒక మంచి తీర్మానం చేసుకుంది ఏంటంటే అది చావైనా బ్రతుకైనా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం అంటే దేవుణ్ణి ఎట్టి పరిస్థితిలోని విడిచిపెట్టకూడదనే తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని చూసి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది నీవు చేసింది దేవుడు చూశాడు అందుకని నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు ఏదైనా మనకి ఇచ్చేటప్పుడు సకం సకం ఇచ్చేసి ఆప్ చేసే దేవుడు కాదు మన దేవుడు ఏదైనా సంపూర్ణంగా ఇచ్చే దేవుడు అన్నాడు అయితే మనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నాం అన్న దానిపైన సంపూర్ణమైన బహుమానం మనం పొందుకుంటామా లేదా అన్నది ఉంటుంది వార్ప కూడా సంపూర్ణమైన బహుమానం పొందుకోవాల్సిన బిడ్డే కానీ ఆమె ప్రయాణంలో వచ్చినటువంటి ఆ యొక్క ఐహిక విచారాల వల్ల కలిగినటువంటి బాధ వల్ల తన జీవితంలో చూసిన కష్టాల వల్ల ఒక మంచి చెడ్డ నిర్ణయం తీసుకుని వెనుదిరిగిపోయింది సర్లే ఇంకా వదిలేస్తే మంచిది అని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది కానీ రూత్ అయితే హత్తుకున్నది తన అర్థంలో అని వ్రాయబడి ఉంది అంటే మన విశ్వాసాన్ని ఎప్పుడైతే హత్తుకుంటామో మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండిపోతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు తగిన కాలమందు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఈ మాటలు వింటున్న నీకు కూడా ఏంటి నా జీవితం ఇలా అన్కంప్లీట్ గా ఉంది ఇంక ఇది జరిగితే బాగున్ను నా జీవితంలో అది జరుగుతే బాగుండు అని ఆశపడతా ఉన్నాం కానీ అది జరగట్లేదు అంటే దేవుడు చేయడానికి అర్థం కాదు ఎటువంటి నిర్ణయం నువ్వు తీసుకుంటున్నావు అన్న దానిపైన అది ఆధారపడి ఉంటుంది ఈరోజు టేక్ ఎ గుడ్ డిసిషన్ ఒక మంచి నిర్ణయం తీసుకో దేవుని పక్షంగా నిలబడి ప్రభా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను నిన్ను అంటి పెట్టుకుని ఉంటాను నిన్ను హత్తుకొని ఉంటాను హత్తుకొని ఉన్నప్పుడు అండి దేవుడు ఖచ్చితంగా మనకు లోతైన అనుభవాలు దయచేస్తాడు భక్తుని చూడండి ఆయన దేవుని హత్తుకొని ఉన్నట్టు ఆయన రుమ్మును ఆనుకొని ఉన్నట్టు మనం చూస్తాం శిష్యులందరూ అతసాక్షులు అయినప్పటికీ యోహానుభక్తుడు శిష్యులందరికంటే చివరి వరకు బ్రతికి రాజ్యం యొక్క మర్మాలు ప్రకటన గ్రంథంలో వివరించడం మనం చూస్తూ ఉన్నాం అంటే ఎందుకంటే అది హత్తుకునే అనుభవము మనము కూడా దేవుని హత్తుకునే అనుభవం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు మన జీవితంలో ఏదైతే అన్కంప్లీట్గా ఉందో దాన్ని కంప్లీట్ చేసి మునిపెన్నడూ ఎరుగను నూతనమైన స్థానంలో మనం ఉంచుతాడు స్థానము పొలములో పరిగి ఏరుకునే ఒక కూలి లాంటి మనిషి కూలి కూడా కాదు ఇంకా తక్కువ దానికంటే కానీ ఏ పొలంలో అయితే ఏరుకుందో అదే పొలానికి దేవుడు ఋతును యజమానురాలుగా చేశాడు ఏ కూలివారు వదిలేసిన పరగెందుకు ఏరుకుందో అదే కూలి వాళ్ళకి జీతాలు ఇచ్చే యజమానురాలుగా ఆ దేవుడిని ఆమె నిలబెట్టాడు అది సంపూర్ణమైన బహుమానం అంటే ఈరోజు అటువంటి సంపూర్ణమైన మనం బహుమానం మనం పొందుకోలేకపోతున్నాం అంటే మనం సరైన నిర్ణయం దేవుని కొరకు తీసుకోలేకపోతున్నాం అని అర్థం సో ఈరోజు మంచి దేవుని కొరకు మంచి నిర్ణయం తీసుకో ప్రభు ఎటువంటి పరిస్థితులు వచ్చినా నీ దేవుడే నా దేవుడు అని రుచి చెప్పినట్టు ప్రభా నిన్ను నిన్ను విడిచిపెట్టను పరిస్థితులు ఎలా మారలే నేను మారిపోను ప్రవ్వా నాకు సహాయం చేయడానికి తీర్మానం చేసుకో దేవుడు ఖచ్చితంగా రానున్న కాలంలో నీకు సంపూర్ణ బహుమానం గాక ఈ రోజు కూడా దేవుడు ఒక సంపూర్ణ మహిమానాన్ని ముందు ఉంచును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకములకు కర్తయ్యని వేసు ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటూ అయా నీ మాటల కొరకు కనిపెడుతున్నారో వర్డ్ అన్న ప్రభు ప్రత్యక్షపరచబడిన వాక్యం నాయన ఈ వాక్యం బిడ్డల జీవితాల్లో ఫలించును గాక బిడ్డలు సంపూర్ణమైన బహుమానం గాక ఈ రోజు వారు ఇంటి నుంచి బయటికి వెళుతున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు వారు ఏ పని చేస్తున్నప్పుడు నీ వాక్యం జానిస్తున్నప్పుడు వారి ఎటువంటి నీ సేవలో ఉన్నప్పుడు ఆయన తండ్రి ప్రతి పరిస్థితిలోని ఏ సున్నాములు సంపూర్ణమైన బహుమానం బిడలు గాక అటువంటి కార్యం బిడలు చూతురుగాక దీవించండి ఆశీర్వదించండి ఈ వాగ్దానం బిడ్డల జీవితాలు బిడ్డల పిల్లల జీవితాలు బిడ్డల కుటుంబాల జీవితాలు ఫలింపచేమని ఏస్తు క్రీస్తు నామని తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ